अंदर की नमस्कार ना पेर एम अन्नामणि नेनु गुंटूर जिल्ला प्रकृति व्यवसाय विभाग में सीआरपी पनचे मन अंदर की तेस गुंटूर जिल्लालोने काकुंडा मन राष्ट्र में एक्कुव मंदि रैतुलु अधिक विस्तीर्ण पंडिस्तुन्न वाणिज्य पंटलो मिरप प्रधानमैनदि प्रस्तुतं मिरप सागुलो रैतुलु पुरुगुमंदुलनु विशिक्षणारहितंगा पिचिकारी चेस्तुन्नारु दीनि वलन चीडपीडलु निवारण काकपोगा पेट्टुबडुलु एक्कुव अवुतुन्नायि ప్రకృతి వ్యవసాయంలో మేమేం చెప్తున్నామంటే మిరపలో వచ్చే చీడపీడలను కషాయాలతో నివారించుకోవచ్చు ఈ కషాయాలను ద్రావణాలను స్థానికంగా దొరికే వనరులతో తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు మిరప నాటిన 15 నుండి 25 రోజుల వ్యవధిలో రసం పీల్చే పురుగులను గుడ్డు దశలో నివారించుకోవడానికి నీమాస్త్రాన్ని పిచికారి చేసుకోవాలి నీమాస్త్రం పిచికారీ చేసిన తర్వాత కూడా రసం పీల్చే పురుగుల ఉద్రృతి తెలుసుకోవడానికి కొంతమేరకు నివారించుకోవడానికి పసుపల్లెలను మిరప పంటలో అమర్చుకోవాలి ఈ రోజు ఒటిసెరుకురు గ్రామంలో కొంతమంది మిరప రైతులకు నీమాస్త్రం తయారు చేసే విధానము పిచికారీ చేసే విధానము పసుపల్లెలు అమర్చే విధానము తెలియజేయబోతున్నాను రండి చూసి నేర్చుకుందాము అందరికీ నమస్కారం అండి నమస్కారం అండి ఈ రోజు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రసం పీల్చే పురుగులను గుడ్డి దశలోనే నివారించడానికి నీమాస్త్రాన్ని తయారు చేసి పిచికారీ చేసే విధానాన్ని తెలుసుకుందాం అనుకున్నాం కదండి అవునండి అన్నమణి గారు పోయిన సంవత్సరం మా మిరప పంటకు రసం పీల్చే పురుగుల బారిన పడి చాలా దిగుబడి తగ్గింది ఈ రోజు మీరు నీమాస్త్రం గురించి తెలియజేస్తే దాన్ని తెలుసుకొని మేము ఆచరిస్తాం అవునండి బుల్లయ్య గారు రసం పీల్చే పురుగులైన తామర పురుగు పేనుబంక ఎర్రనల్లి తెల్లదోమ పంట నాశిస్తే బాగా నష్టమవుతుంది వీటిని గుడ్డి దశలోనే నివారించడానికి నీమాస్త్రం సమర్థవంతంగా పనిచేస్తుంది ముందుగా మీకు నీమాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలను తెలియజేస్తాను 200 లీటర్ల నీమాస్త్రం తయారీకి 10 కేజీల వేపాకు 2 కేజీల దేశీయ ఆవు పేడ 10 లీటర్ల దేశీయ ఆవు మూత్రము 200 లీటర్లు నీరు అవసరము అన్నమణి గారు వీటన్నిటితో నీమాస్త్రం ఎలా తయారు చేస్తారో తెలియజేస్తారా అలాగే బుల్లయ్య గారు ముందుగా ఈ 10 కేజీల వేపాకును పల్వరైజర్ సహాయంతో గాని రోటిలో గాని వేసుకొని మెత్తగా దంచుకోవాలి అయితే మీరు చెప్పినట్టుగా ఈ 10 కిలోల వేపాకును మెత్తగా దంచుకుందాం ముందుగా మెత్తగా దంచుకున్న 10 కేజీల వేపాకు ముద్దను 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి ఇప్పుడు ఈ 2 కిలోల దేశీ ఆవు పేడను ఈ మిశ్రమంలో కలుపుకోవాలి ఇప్పుడు ఈ 10 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని ఈ మిశ్రమంలో కలుపుకుందాం కలుపుకుంటూ ఒక కర సహాయంతో కలయబెట్టుకుందాం ఈ మిశ్రమాన్ని గోనె సంచితో కప్పి ఉంచి నీడ ప్రదేశంలో 48 గంటలు మరగబెట్టుకోవాలి
ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక కర్ర సహాయంతో సవ్యదిశలో కలయబెట్టుకోవాలి 48 గంటల తర్వాత నీమాస్త్రం తయారవుతుంది నీమాస్త్రం నిల్వ ఉండదు కాబట్టి తయారైన వెంటనే పిచికారి చేసుకోవాలి అన్నమణి గారు గతంలో ఈ రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఎన్నో రకాల రసాయన పురుగుమందులు వాడాం కానీ ఏం ఫలితం కనిపించలేదు కానీ ఈ నీమాస్త్రం వల్ల ఈ రసం పీల్చే పురుగులు ఎలా నివారించబడతాయి బల్లయ్య గారు ఈ నీమాస్త్రంలో ఉపయోగించిన వేపాకులోని అజాడరక్టిన్ అనే ఆల్కలాయిడ్ ఆవుమూత్రంలో ఉండే యూరిక్ యాసిడ్ దేశీయ ఆవు పెడలో ఉండే సూక్ష్మజీవులు రసం పీల్చే పురుగుల గుడ్లను చిన్న లద్ది పురుగులను సమూలంగా నాశనం చేస్తాయి అన్నమణి గారు ఈ నీమాస్త్రం ఎంత బాగా పని చేస్తుందా అయితే 2 రోజుల తర్వాత ఈ తయారైన నీమాస్త్రాన్ని మా మిరప పంటపై పిచికారి చేద్దాం నీమాస్త్రం పిసికారీ చేసిన తరువాత 20 నుండి 25 రోజుల మిరప పంటలో ఎకరానికి 15 నుండి 25 ఈ పసుపల్లెలు పెట్టుకోవాలి ఈ పసుపల్లెనికి ఉన్న కాగితాన్ని తీసివేస్తే జిగురు ఉంటుంది ఈ పసుపల్లెలు మిరప పంటలో పెట్టుకోవడం వల్ల రసం పీల్చే పురుగులు మరియు తెల్లదోమ ఈ పసుపు రంగుకు ఆకర్షింపబడి జిగురు కత్తుకొని చనిపోతాయి చూశారు కదా ఈ విధంగా అతుక్కొని చనిపోతాయి ఈ పసుపు పళ్ళాలను ఒక చిన్న కర్రకు ఇలా కట్టుకొని పంటకు ఒక అడుగు ఎత్తులో అక్కడక్కడ అమర్చుకోవాలను అలాగే అన్నమణి గారు ఈ పసుపల్లెలను మిరప పంటలో అక్కడక్కడ అమర్చుదాం అన్నమణి గారు ఈ విషయాలన్నీ తెలియక ముందు రసం పీల్చే పురుగుల నివారణ కోసము రసాయన పురుగుమందులు ఎన్నో వాడి ఎంతో నష్టపోయామండి ఇప్పుడు నీమాస్త్రం పిచికారి పసుపల్లెలు పెట్టుకోవడంతో రసం పీల్చే పురుగులను తక్కువ ఖర్చుతో ఎంతో సమర్థవంతంగా నివారించుకోవచ్చని తెలుసుకున్నామండి అవునండి లక్ష్మీ గారు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మిరపలో వచ్చే తెగుళ్లను పురుగులను తక్కువ ఖర్చుతో కషాయాలు ద్రావణాలతో నివారించుకోవచ్చు అన్నమణి గారు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మిరప పంటలో వచ్చు రసం పీల్చే పురుగులను ఎంత సమర్థవంతంగా నివారించడం గురించి తెలియజేసినందుకు మీకు మా ధన్యవాదాలు ధన్యవాదాలు